వెల్కమ్ టు గుడ్ వైబ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా ఉండే క్యారెట్ హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఢిల్లీ క్యారెట్స్, ఇది హల్వాకి చాలా బాగుంటాయి. దీన్ని తొక్కు తీసి సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. మొదట ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అందులో 100 గ్రాముల జీడిపప్పును వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇందులోనే 50 గ్రాముల ఎండు ద్రాక్షను వేసి వేయించుకొని పక్కన పెట్టుకోండి. అందులోనే 1 స్పూన్ నెయ్యిని వేసి తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ఒక గ్లాసు పాలను పోసి అంతా కలిసాక మూత పెట్టి ఉడికించుకోండి. పాలన్నీ క్యారెట్లో ఇంకిపోయాక 1/2 కిలో బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగి పాకం దగ్గరకు పడే వరకు వేయించుకోండి. ఇందులో పొడి చేసుకున్నటువంటి యాలకులను వేసి బాగా కలుపుకోండి. చివరగా 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.